हेलो लिजनर्स, वेलकम टू मै चैनल। मेरे चूस्तुन्नार वीवै थॉट्स। मेरे फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन ने प्रेस चेयंडी, आ वेंटने वच्चे बेल आइकॉन ने टैप चेयंडी। दीनी वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु। ई रोजु कथ चंद्रहारम्। ఒక రాత్రి వేళ తలుపు గట్టిగా చప్పుడవటంతో చంద్రం ఉలిక్కిపడుతూ నిద్రలేచాడు। బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వీస్తుంది। చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి త్వరగా తలుపు మూసేయండి, వాళ్ళిటే వస్తున్నారు అని అన్నది। ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి ఉన్నది, మెడ నిండుగా నగలు ఉన్నాయి। చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేటంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుకుంటూ రావటం అతడి కంటపడింది। ఎవరు మీరు, వాళ్ళు మీ వెంట ఎందుకిట్లా పడుతున్నారు అని అడిగాడు చంద్రం। అప్పటికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకొని, వాళ్ళు నా నగల కోసం వెంబడపడ్డారు, బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుగా బండిలో ఇంటికి బయలుదేరాను, దారిలో ఇద్దరు బండిని అటకాయించారు, బండివాడు కూడా తోడు దొంగే, అదృష్టం కొద్దీ వాళ్ళను తప్పించుకొని ఇలా రాగలిగాను అని అన్నది। ఇంతలో పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది। చంద్రం ఆమెతో ఈ వర్షంలో వెళ్ళటం అంత మంచిది కాదు, తెల్లవారి వెలుదురు గాని అని మధ్య గదిలో ఉన్న మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి ఉంచాడు। చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది। ఆ తరువాత చంద్రానికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు। కొంచెం నిద్ర పట్టి మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది। అతడు గది నుంచి బయటికి వచ్చాడు। ఎదురుగా వీధి తలుపు బార్ల తెరిచిపెట్టి ఉన్నది। చంద్రానికి గుండె జల్లు మన్నది। అతడు తలుపు మూసి లోపలి గదిలోకి వెళ్ళి చూశాడు। రాత్రి వచ్చిన ఆవిడ లేదు, కానీ మంచం పక్కన బల్ల మీద ఆమె తాలూకు చంద్రహారం ఉన్నది। అతడు నిర్ఘంతపోయాడు। ఎంత లేదన్నా 4000 ఖరీదు చేసే చంద్రహారం అది। ఆ క్షణంలో చంద్రానికి పెళ్ళినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకు వచ్చింది। ఆమెకు చంద్రహారం కావాలి, అయితే అతడికి అది చేయించే స్తోమత లేదు। ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చేయించాలని పట్టుపట్టింది ఆమె। చంద్రం తన వల్ల కాదంటే కాదని అన్నాడు। అంతకు ముందు రోజు అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి, నా మాట మీద నీకు ఏమాత్రం లక్ష్యం లేదు, చంద్రహారం చేయించేదాకా మళ్ళీ ఈ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది। రాత్రి దొంగల బారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు। హఠాత్తుగా వీధిలో నుంచి భార్య గొంతు వినిపించి అతడు అటుకేసి తల తిప్పాడు। ఏ కారణం వల్లనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది। ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించింది అని అనుకుంటుంది, నిజం చెప్పినా నమ్మదు। హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆమెడకు తిరిగి ఇచ్చివేయాలి। ఇలా చంద్రం అనుకొని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా అడుగుకుపోయేలా బస్తాను బాగా కుదిపాడు। ఆ బొగ్గుల బస్తా నెల గడిచే వరకు ఖాళీ అవ్వదు, ఈ లోపల అది భార్య కంటపడే అవకాశమే ఉండదు। చంద్రం వెళ్ళి తలుపు తెరవగానే భార్య విసుగ్గా లోపలికి వస్తూ, బారెడు పొద్దెక్కినా ఏమిటా నిద్ర, సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా, అందుకే వచ్చాను అని అన్నది। పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలచలేదు। చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు। వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలొకటి బొగ్గుల బస్తాలోకి పోవటం చూసింది। వెంటనే ఆమె బస్తాను బోర్ల కుమ్మరించింది, తేలును కర్రతో కొట్టి చంపేసింది। బొగ్గుల్ని తిరిగి బస్తాకు ఎత్తుతూ ఉండగా ఆమె కళ్ళు జిగేలు మన్నాయి। బొగ్గుల మధ్య తలతలా మెరుస్తున్న చంద్రహారం, ఆమె హారాన్ని చూసి పైట కొంగుతో తుడిచి మెడలో వేసుకొని గొప్పగా మురిసిపోయింది। బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది। ఈ సంగతి భర్తకు చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించాడు, దాన్ని సంక్రాంతి వరకు భర్త కంటపడకుండా చూడాలి, ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు, అంతకాలం పాటు హారాన్ని భర్త కంటపడకుండా దాయడం ఎలానా అని కొంచెంసేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది। తరువాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరి వాడికిచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమని అన్నది। అతడు ఆ సాయంత్రానికల్లా ఆ ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు।
సమయానికి భాగ్యం ఇంట లేదు. వాడు డబ్బాను భాగ్యం వదినకు ఇచ్చాడు. ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపడుచు వాటిని తిప్పి ఎందుకు పంపించిందా అని అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది. తలుక్కుమంటూ చంద్రహారం మెరిసింది. ఈ పిల్ల దేవాంతకు రాలే, అత్తగారింటి నుంచి అన్ని అమ్మగారింటికి చేరవేస్తుంది, దీనికి తగిన శాస్తి చేయాలి అనుకుంటూ వదిన హారం తీసుకొని సున్నుండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది. తరువాత భర్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతడికిచ్చి పనికి మారిన ప్రశ్నలు అడగకుండా పట్నం వెళ్ళి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అని అన్నది. నరహరికి భార్య మాటంటే సుగ్రీవాజ్ఞ. అతడు తెల్లవారుతూనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇవ్వమని అన్నాడు. దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు. నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షక భటులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నారు. దుకాణం అతనే తన మనిషి ద్వారా వాళ్లకు కబురు చేశాడు. దొంగలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా? ముందు కచేరీకి, తరువాత ఖైదులోకి పద అన్నారు రక్షక భటులు నరహరి రెక్క పట్టుకొని. నరహరి గుడ్లు తేలవేసి, ఇది నేను దొంగలించింది కాదు, నా భార్య ఇచ్చిందండి అని అన్నాడు. రక్షక భటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళారు. నరహరి భార్య వాళ్లను చూస్తూనే కెవ్వుమని, ఆ హారాన్ని పట్నం నుంచి మా ఆడపడుచు పంపించింది అని అన్నది. రక్షక భటులు ఆమెన్ని కూడా వెంట పెట్టుకొని భాగ్యం ఇంటికి వెళ్ళారు. ఆమె వణికిపోతూ, అది నాకు బొగ్గుల బస్తాలో దొరికింది అని చెప్పింది. రక్షక భటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరకు బయలుదేరుతూ ఉండగా చంద్రం వాళ్లకు జరిగిందంతా చెప్పి, ఇది దొంగ సొమ్ము కాదు, ఆ సంపన్నురాలే మా ఇంట మర్చిపోయింది అని అన్నాడు. ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షక భటులు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు గుర్రపు బండి ఆగింది. అందులో నుంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ల దగ్గరకు వచ్చి రక్షక భటులతో, చంద్రహారం ఎవరూ దొంగలించలేదు, వీళ్ళ ఇంట్లో నేను మర్చిపోయాను, ఇక మీరు వెళ్ళవచ్చు అని అన్నది. వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రం మామెను, అసలు హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు. ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బల్ల మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను. నా భర్త కోటీశ్వరుడు, ఇలాంటి హారాలు మాకొక లెక్కలోవి కావు అంటూ చంద్రహారం మామిడ భాగ్యం కేసి తలతిప్పి, కొనే శక్తి లేని భర్తను నగలు తెమ్మని వేధించటం ఏ ఇల్లాలైనా చేయదగిన పనేనా? భర్త మంచితనం, ఆదరణ అన్నింటికంటే ముఖ్యం. ఇక రక్షక భటుల భయం లేదు, నేను బహుమతిగా ఇస్తున్నాను, ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది. భాగ్యం సిగ్గుతో తలదించుకొని, మీరు ఒకటి రెండు చక్కటి నీతివాక్యాలతో నా కళ్ళు తెరిపించారు. ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధ పెట్టాను. నన్ను ఎంతో ప్రేమాదరణతో చూస్తున్న నా భర్తే నాకు వెలలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవటానికి నిరాకరించింది. ఈ విధంగా చంద్రహారం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చందమామ కథలను మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మా వివై థాట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథల పేజెస్ కనిపిస్తాయి, మీరు చదివి ఆనందించవచ్చు. అలాగే ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.